అల్లు అర్జున్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి క్షమాపణలు అడుగుతున్నారు. సో పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా సపోర్ట్ చేయకపోవడం మరి మెగా అభిమానుల్ని ఆగ్రహానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో చాలా పెద్ద వార్గా అయితే నడుస్తోంది. అల్లు అర్జున్ సినిమా పుష్ప సినిమాని సైతం వాయిదా వేసుకునేంత వరకు వెళ్ళిందంటే అల్లు అర్జున్ మీద మెగా ఫ్యాన్స్ ఎంత దాడికి దిగుతున్నారో తెలిసిందే. అసలు ఈ లోటుని భర్తీ చేయడానికి అల్లు అర్జున్ నేరుగా వచ్చి పవన్ కళ్యాణ్తో మాట్లాడి పవన్ కళ్యాణ్ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ తగ్గేలా లేరు. మెగా ఫ్యామిలీలోనే చాలామంది ఉన్నారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, ఇంకా ఇంతమంది ఉండగా అల్లు అర్జున్ ఒక్కరే వీళ్ళందరితో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. సొంత కుటుంబ సభ్యుడికి తోడుగా నిలబడాల్సినటువంటి సమయంలో పరా వ్యక్తికి మరి ప్రమోట్ చేయడం అనేది అల్లు అర్జున్ తెలిసి చేశారా తెలియక చేసారా తెలియదు, కానీ అల్లు అర్జున్ సినిమాకి ఇప్పుడు గండం ఏర్పడింది. అందుకే పుష్ప 2 ఇది ఎఫెక్ట్ పడింది. కష్టపడి సినిమాని చేసి జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకున్న అర్జున్ ఇప్పుడు చేసినటువంటి ఈ చిన్న తప్పిదం వల్ల పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారు సైతం పవన్ కళ్యాణ్ పట్ల ఎంత ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తున్నారో తెలిసిందే. అలాంటిది ఈ టైంలో మరి సినిమాకి సైతం నెగిటివ్ ఇంప్రెషన్ పడేలా అల్లు అర్జున్ వ్యవహరించడం బాధాకరం. అందుకే ఇప్పుడు లైవ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి వివరణ ఇచ్చారు. చిన్నమామయ్యని వ్యక్తిగతంగా అభిమానిస్తానన్న విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది మీకే తెలుసు. కానీ ఇది జరగాల్సింది వేరు, జరిగింది వేరు. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా చాలానే డ్యామేజ్ అవుతుంది. సినిమాల విషయంలో అభిమానులని మీరు ఒక మాట చెబితే బాగుంటుంది అని మరి ఈ విషయంలో చిరంజీవి గారిని మన అల్లు అర్జున్ క్షమాపణ కోరినట్టుగా అయితే తెలుస్తోంది.